ఆదివారపు ఆరాధన కూడికలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం। ఆదికాండం 22వ అధ్యాయము 10 11 12 వచన భాగాలు నేను చదువుతున్నాను, గమనించండి। అప్పుడు అబ్రహాము తన కుమారుని వదించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను। అందుకతడు చిత్తము ప్రభువా అనెను। అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియు చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను। దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక। ఆమేన్। ప్రార్థన చేసుకుందాం। పరిశుద్ధుడా మహోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి। ఇదిగో గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మమ్మలను నీ రెక్కల చాటున కాచి దాచి భద్రపరచి మమ్మను సజీవుల లెక్కలో ఉంచి నీ సన్నిధికి నడిపించావయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు। ఈ కూడికంతటిలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి అయ్యా నడిపిస్తున్నందుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం। పాటల ద్వారా ఇంతవరకు మీరు నడిపించారు, నీకు వందనాలు। ఇప్పుడు ప్రభువా నీ వాక్యము ధ్యానించబోతుండగా నీ సేవకుణ్ణి మరుగు చేసి మీరు మాట్లాడండి, చదవబడిన వాక్య భాగమును ఆశీర్వదించి నాకు మాకు కావలసిన నీ సత్యమును నీ వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించమని ఆటంకపరచు చూస్తున్న అంధకార చీకటి శక్తులను యేసు నామమున గద్దించి బంధిస్తున్నాం, మీరు బంధించి మా చుట్టూ మా మందిరము చుట్టూ నాయన ఈ ఆలయ ప్రాంగణము చుట్టూ నీ రక్త కంచె అగ్ని కంచె ఉంచి నీ పరిశుద్ధాత్మ మేఘమును మా మీద ఆవరింపజేసి మమ్మను నడిపించమని మా మంచి కాపరి మాకు ఉపదేశకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్। ప్రభునందు దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి వాక్య భాగములో అబ్రహాము అనేటువంటి భక్తుని గురించి దేవుడు పలుకుతున్న మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి। దేవుని యందు విశ్వాసం ఉంచి మంచి భక్తి కలిగి ముందుకు సాగుచూ ఉన్న అబ్రహాము జీవితములో ఆయనకు సమస్తము ఉన్నవి కానీ వెండి బంగారాలకు కొదువలేదు, ఐశ్వర్యానికి అష్టైశ్వర్యాలు కొదువలేదు, దాసదాసీ జనాంగానికి కొదువ లేదు, అన్ని విధాలుగా ఒక మహారాజుకున్నంత వైభవము సంపద అబ్రహాముకు ఉన్నాయి, అయితే పిల్లలు మాత్రము లేరు ఆయన జీవితంలో। ఇది చాలా బాధ కలిగించింది అబ్రహాము। అన్నీ ఉన్నాయి కానీ మరి కడుపు తీపి కన్న తీపి ఆ ప్రేమ అనేది రుచి చూడలేకపోతున్నానే, ఆ బాధ అనేది ఉంది। ప్రార్థన చేశాడు చానాలు దేవుణ్ణి, దేవుడు మౌనముగా ఉన్నాడు। ఒకనొక సమయంలో అనుకున్నాడు ఈ ఎట్లాగూ నాకు పిల్లలు పుట్టేటట్లు లేవు, నా ఇంట్లో పని చేస్తున్నాడు కదా నమ్మకమైన పనివాడు ఒకడు ఉన్నాడు, వానిని నేను దత్తపుత్రుడిగా స్వీకరిస్తాను, నా వారసునిగా అవన్నీ అంగీకరించి ప్రకటించాలి అనని ఒక తీర్మానానికి వచ్చాడు మనసులో। ఇలా ఆలోచిస్తూ వేదనతో ఆయన ఉన్నప్పుడు
ఆ ఊరిలో ఆ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ ఊరిలో ఏదో ఒక రచ్చబండ అంటారు కదా బాగా మిట్ట మధ్యాహ్నం అంటప్పుడు ఆడ కూర్చున్నాడట ఆ టైంలో దేవుడు దిగి వచ్చాడు అబ్రహాము దగ్గరకు ఎండవేళ మధ్యాహ్నం దిగి వచ్చి అబ్రహామును కలుసుకొని అయ్యా నేను మీ ఇంట ఉండాలి ఇంటికి వెళ్దాం పా అని అంటే కాంతుని ఇంటికి తీసుకొని వచ్చాడు దేవుడు దేవుడికి ఇంట్లో రాంగలోనే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు భార్యకి చెప్పాడమ్మా ఏదైనా భోజనం సిద్ధపరచమని ఆమె చక్కని భోజనాన్ని సిద్ధపరిచింది ఈ ఆహారం అంతా తినిన తర్వాత అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు మీదటికి నీకు సంతానము కలిగిద్ది అన్నాడు దేవుని స్తోత్రం ఎంత శుభవార్త విన్నాడు అబ్రహం ఆయన భార్య అయితే ఆ మాట విని నవ్వుకుంది మాకు పిల్లలు పుట్టటం ఏంటి ఈ టైంలో 60 ఏళ్ళు వచ్చినాయి నాకు ఏమండి ఎట్లా పిల్లలు పుడతారు నా వయసు అంతా ఉడిగిపోయింది దేవుడేదో మమ్మలను అలా మాటల చేత తృప్తిపరచాలనుకుంటున్నాడు కానీ ఇది జరిగే పని కాదనుకుంది కానీ దేవుడు అన్నాడు ఇది నా మాట జరిగిద్ది నువ్వు నమ్మమన్నాడు దేవుని స్తోత్రం కలిగింది అప్పుడు శారమ్మ గారు నమ్మింది అబ్రహాముకైతే అనుమానం లేదు దేవుడు అన్నాడు కదా ఖచ్చితంగా ఇస్తాడు అని నిరీక్షణతో ఎదురు చూశారు వారు అలా ఎదురు చూశారు మీదట అనుకున్నది ఆ మీదట అయిపోయింది 5 ఏళ్ళు అయిపోయింది 10 ఏళ్ళు అయిపోయింది 25 సంవత్సరాలు కనిపెట్టాడు 25 ఏళ్ల తర్వాత చక్కని బాబును దేవుడిచ్చాడు 60 ఏళ్లకే పుట్టడం అనుకుంటే ఇప్పుడు 25 ఏళ్ళు ఇప్పుడు 95 సంవత్సరాలు వచ్చేసి ఈయనకేమో 105 సంవత్సరాలు ఇద్దరికి వ్యత్యాసం 100 సంవత్సరాలు అబ్రహాంకు వచ్చినాయి శారమ్మకు 95 వచ్చేసి ఇప్పుడు ఎట్లా 60 సంవత్సరాలకే ఇది జరగదు అనుకున్నాం మరి 95 అప్పుడు ఎడ జరిగింది అంటే దేవుడు తాను చెయ్యాలనుకుంటే కార్యము ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా దాన్ని జరిగిస్తాడు ఆయన అయితే విశ్వాసముతో కనిపెట్టాలి ఆయన మాట నమ్మాలంటే మనుషుల మాటలు నమ్ముతారు కానీ దేవుడి మాటను మటుకు పెడచెవిని పెట్టి త్రోసేస్తూ ఉంటారు చాలామంది ఆ పొరపాటు చేయకూడదు దేవుని మాటను దేవుని మాటగానే స్వీకరించాలి ఆయన దేవుడండి సమస్తము చేయగలిగిన వాడు ఆయన అన్నాడు ఒక మాట ఖచ్చితంగా ఆ మాట ఆయన నెరవేర్చుకుంటాడు భూమి తల్లకిందులవని ఇటు సూర్యుడు అటుపడవని ఏదన్నా జరగని దేవుడు ఒక మాట పలికాడంటే దాన్ని ఖచ్చితంగా ఆయన సాధించుకుంటాడు అంతే దేవుని స్తోత్రం కలుగుతుంది కనుక అబ్రహాము నమ్మాడు 25 ఏళ్ళు ఎదురు చూశాడు కుమారుణ్ణి పొందాడు కుమారుణ్ణి చక్కగా పెంచుకున్నాడు వానికి 10 ఏళ్ళు 12 ఏళ్ల వయసు దగ్గర 15 ఏళ్ల వయసు అనుకో సుమారు అంత వయసు వచ్చేసింది ఒక కట్టెలు మోపు మోయగలిగినంత వయసు అంటే 12 ఏళ్ళు ఉంటేనే కదా లేకపోతే కట్టెలు మోపు మోయగలడా అంత వయసు వచ్చేసింది అన్నమాట అతన్ని ఆ 10-12 సంవత్సరాల వాళ్ళని తీసుకెళ్ళి దేవుడు అన్నాడు నీకు ఒక్కగానొక్క కుమారుడైన నీ కుమారుణ్ణి నేను చూపించు ఆ మోరియా కొండల మీదకు తీసుకెళ్ళి నాకు బలిగా అర్పించు అన్నాడు దేవుడు కదా ఇదే మాట పిడుగులాంటి మాట ఇది అవునా కాదు పిడుగులాంటి వార్త ఇది ఎలాగా అయితే అబ్రహాము ఏమాత్రము ఆ మాటను 25 ఏళ్లకు మునుపు ఎలాగూ దేవుణ్ణి నమ్మాడో ఇప్పుడు కూడా అలాగనే నమ్మాడు అప్పుడు దేవుని మాటను ఎలాగ స్వీకరించాడో ఇప్పుడు కూడా దేవుని మాటను అలాగే స్వీకరించాడు
అప్పుడైనా ఇప్పుడైనా ఏకరీతిగానే స్వీకరించాడు దేవుని మాటను ఆ కారణాన్ని బట్టి అబ్రహాము డౌట్ పడలేదు దేవుడు చెప్పాడు వెంటనే బయలుదేరాడు కట్టెలు తీసుకొని పని వాళ్ళను ఒక ఇద్దరు ముగ్గురిని వెంట పెట్టుకొని ఈ బాబును పట్టుకొని బయలుదేరి కట్టెలు తీసుకొని నడిచి 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 ఆ కొండల మీదకి ఎక్కిపోయారు చివరికి ఎక్కిపోయేటప్పుడు తన కుమారుడికి ఒక డౌట్ వచ్చింది ఏమన్నాడంటే తన కుమారుడు దయచేసి చదువుకుందాం ఇసాకు అన్న మాట 5వ వచనం 22:5 తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొరకి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇసాకు ఒక డౌట్ వచ్చింది తండ్రి అయిన అబ్రహాముతో అంటున్నాడు కొడుకు నా తండ్రి అని పిలిచి అబ్రహామును అడుగుతూ ఉన్నాడు నిప్పులను కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది డాడీ అన్నాడు ఏమేమి ఉన్నాయంట ఏమున్నాయమ్మా నిప్పులు ఉన్నాయి కట్టెలు ఉన్నాయి మరి ఇప్పుడు బలి చేయాలంటే ఇంకా అక్కడ అవసరం ఏంటి గొర్రె పిల్ల అంతే కదా బలిపీఠం కట్టి బండలతో శుభ్రంగా తెత్తున పేర్చి దాని మీద కట్టెలు పెట్టి ఆ కట్టెల పైన ఒక బలి పశువును వధించి పెట్టాలి అదేది మరి అక్కడ అంటే అప్పుడు అబ్రహాము అన్న మాట ఏంటి దేవుడే చూసుకును గాక అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను అని దానినే అక్కడ చెబుతూ ఉన్నాను యెహోవా ఈరే దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడే చూచుకొనును నీకెందుకు ఉన్నాడు ముందు ఆయన చూసుకుంటాడు పెద్ద ఆయన కనుక పొమ్మన్న సరేలే దేవుడు ఏదన్నా అక్కడ ఏమైనా ఏర్పాటు చేశాడేమో అనుకున్నాడు ఈ బాలుడు కూడా తీరాడికి వెళ్ళిన తర్వాత బలిపీఠం తయారు చేశాడు రాళ్ళు చుట్టూరు వేర్చి దాని మీద ఈ కట్టెల మోపూడదీసి చక్కగా పరిచి ఇప్పుడు ఈ పిల్లవాడు చేతులు కాళ్ళు కట్టేసి ఆ కట్టెల మీద పండ పెట్టేసి కత్తి లేపాడిక తలకై నరక అప్పుడు దేవుడు వెంటనే పరలోకము నుండి ఒక దూత అబ్రహామా అబ్రహామా ఆగు ఆ పిల్లవాడినేమి చేయొద్దు అని ఒక బలమైన స్వరము వినపడుద్దు అబ్రహాము వెంటనే ఆ ఎత్తిన కత్తి అలాగే దించాడు ఎత్తిన కత్తిని అలాగే దించాడు మరి కత్తి దీశాను ఈ కత్తి మరి రక్తం చూడకుండా లోపల పెట్టకూడదు బైబిల్ ప్రకారం అయితే వర నుండి కత్తి తీసిన తర్వాత దానికి రక్తం చూపించాలి రక్తము ఓడ్చకుండా కత్తి వరలో పెట్టువాడు శాపగ్రస్తుడగును అని బైబిల్ కత్తి తీస్తే రక్తం దానికి కనపడాలంటే కత్తి మరి ఇప్పుడు వట్టి కత్తే మరి దీనికి ఎత్తాను రక్తం లేదు కనులెత్తి ఇట్లా పక్కకు చూశాడు అక్కడ ఒక గొర్రె పిల్ల ఉంది పొదలు వెంటనే దాన్ని తీసుకొచ్చాడు ఈ కట్టెల మీద పెట్టాడు దాన్ని నరికాడు అన్న దేవుని స్తోత్రం కలుగును ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఈ కథంతా మనకు తెలిసిందే కొత్తదేమా మీకు మైక్ ఇచ్చిన ఇదంతా మీరు అందరు చూస్తారు తెలియదేం కాదు ఇది కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతి ఏంటి ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మాట కోసము ఇదంతా నేను చెప్పుకుంటూ వచ్చాను
అదేంటంటే 12వ వచనములో అన్నాడు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అతన్ని ఏమీ చేయకము నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని దేవునికి స్తోత్రం కలుగునగా ఇది మనలందరిని ఆలోచింపజేసే మాట మనలందరిని ఆశ్చర్యపరిచే మాట ఏంటి ఆ మాట అంటే అబ్రహాము దేవునికి భయపడువాడు అని నాకు ఈ విషయాన్ని బట్టి అర్థమైంది అంటాడు దేవుడు ఏ విషయాన్ని బట్టి అర్థమైంది అంటే అది పక్కన పెడదాం అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము మనసు ఏమిటో ఆయన ఆలోచన ఏమిటో ఆయన చర్యలేంటో దేవునికి తెలుసు అంటారా తెలియదంటారా ఏమ్మా తెలుసు కదా నిన్ను నన్ను దేవుడు పిలిచినప్పుడు మనం ఏమేం చేస్తామో ఎలా బ్రతుకుతామో మన పుట్టుకేంటో అంతమేంటో దేవుడికి తెలియదు మొత్తం మనం భయపడతాము దేవునికి భయపడము తెలియదా అన్నీ తెలిసిన వాడు దేవుడు అంట కదా ఆయన అన్నాడు 139వ కీర్తనలో మనం చదువుకుంటూ ఉంటాం నా నాలుకకు మాట రాకమునుపే నా మనసులో తలంపులు పుట్టకమునుపే నువ్వు ఎరిగి ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగునగా నేను కూర్చుండట తెలుసు నేను నడుచుట తెలుసు నేను పండుకోవటం తెలుసు నేను ఆహారం తింటం తెలుసు అన్నీ నీకు తెలిసే ఉన్నవి నా దినములు ప్రారంభము కాకమునుపే నా బ్రతుకు కాలమంతా నీవు చూశావు అంటాడు దావీదు నీ గ్రంథములో లిఖితమాయను అంటాడు అన్ని ఎరిగిన సర్వజ్ఞుడు సర్వజ్ఞాని సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు దేవుడు అంటే మరి అలాంటి ఆయనకు ఇప్పుడు తెలిసిందంట నువ్వు దేవునికి భయపడు వాడవని నాకు ఇప్పుడు అర్థమైంది ఇందువల్ల నీ పని చేయటం వల్ల నాకేమర్థమైంది దేవునికి భయపడే వ్యక్తివి అని అర్థమైంది అంటే ప్రభునందు ప్రియులారా బాగా ఆలోచన చేయండి మనము దేవునికి ఎంత భయపడుతున్నామో అనేది దేవుడు పరీక్షిస్తాడు గుర్తుపెట్టుకోండి దేవుడు పరీక్షించాడు ఇప్పుడు అబ్రహామును నువ్వు నీ కుమారుని ఎంతో లేక లేక 95 ఏళ్ళప్పుడు పుట్టాడు కదా వాడిని ఎలా పెంచుకుంటాడని సహజంగా ఎలా పెంచుకుంటాడు అసలు కింద పండిస్తాడా వాడిని ఎంత ఐశ్వర్యం ఉంది ఆయనకి మహా చక్రవర్తి రాజు వంటి వాడవు మా మధ్యలో అని చెప్పేసి పొగిడారు అబ్రహాము మరి అలాంటి ఐశ్వర్యవంతుడికి ఎప్పుడో వృద్ధాప్య దశలో ఒక బాబు కొడితే లేక లేక పుట్టిన బిడ్డను ఎంత దారవిస్తారు ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటారు ఎంత ప్రాణంగా చూసుకుంటాడు తండ్రి ఆలోచన చేయండి ఏమో అర్థమవుతుందా అవునా మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు దేవుడు బలిగా అడిగాడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం దేనినైతే ఎక్కువ ఇష్టపడుతుంటామో దేనినైతే ఎక్కువ కోరుకుంటామో ప్రేమిస్తామో దాన్ని దేవుడు అంటాడు ముందు నాకు ఇచ్చేదాన్ని దాన్ని నాకు అక్కడ తేలిపోద్ది అన్నమాట మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేక ఆ వస్తువుని ఎక్కువ ప్రేమిస్తున్నామా అర్థమైందా ఆ ప్లేస్లో ఏదన్నా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇసాక ప్లేస్లో ఒక వస్తువుని పెట్టుకోవచ్చు ఒక ధనమును పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లో నువ్వు దేవుని ఏదైనా పెట్టుకొని ఆలోచన చేసుకోవచ్చు ఇసాకును ప్రేమించినట్లు అబ్రహాము మనం కూడా ఏదో ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువును కానీ ఒక సంపదను దాన్ని మనం ప్రేమిస్తూ ఉండొచ్చు మనకు చాలా ప్రాణం అండి అదంటే అనుకున్నాను దేవుడు అంటాడు అట్లయితే అదే ముందు నాకు ఇచ్చే అన్నప్పుడు మనం
ఆ పరీక్షలో గెలుస్తామో ఓటమి పాలవుతామో దేవుడు దానిని బట్టి గెష్షేస్తాడన్నమాట. నువ్వు భయపడతావా దేవునికి? భయపడవా? నిజంగా భయపడితే దేవుని మాట గనక ఖచ్చితంగా నేను లోబడాలి అనుకుంటా. భయం లేదనుకో, ఏంటండి ఆయన ఆయనే ఇచ్చాడు, మళ్ళీ ఆయనే పర్వాలని అడుగుతున్నాడు. పంపదీసింది దేవుని స్వరం కాదు కదా, దేవుడే కదా నాకు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ దేవుడే ఎందుకు బలి ఇవ్వమంటాడు? ఇది దయ్యం మాట్లాడుతుంది నాతో, దేవుడు గారు మాట్లాడుతుంది. దయ్యం అనుకుంటా రాత్రి నాకు దర్శనం వచ్చింది, కుమారుని బలి ఇవ్వమంటుంది. అంటే బలి అడిగే దేవుడు దయ్యమే కాదు, దేవుడు అడుగుతాడా అని మనం లోబడతావా? కానీ అబ్రహాం గారు ఆయనకి తెలుసు దేవుని స్వరమేదో తెలుసు, దుష్టుడి స్వరమేదో తెలుసు, సాతాను ఇచ్చే కళ ఏదో తెలుసు, దేవుడిచ్చే కళ ఏదో తెలుసు. ఆ మాత్రం వివేచం లేదు అదా అబ్రహాంకు. అబ్రహాం చాలా భక్తిపరుడు కనుక దేవుడి మాటది ఖచ్చితంగా నేను పాటించాలనుకున్నాడు. వెళ్ళాడు, దానిని పాటించాడు. తన యొక్క నిజంగా దేవుణ్ణి కన్నా నేను ఎక్కువగా దేనిని ప్రేమించను, ఎక్కువగా దేనిని ఆశించను అని తన భక్తిని భయమును రుజువు చేసుకున్నాడు అబ్రహాం. దేవుని స్తోత్రం కలుగులుగా. హల్లెలూయా. మన జీవితంలో కూడా అలాంటిది ఏదన్నా దేవుడు పెడతాడు, మన జీవితంలో కూడా అలాంటిది ఏదో పెడతాడు. పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే దానికన్నా దేవుని మాటకే ఎక్కువ లోబడాలి, దేవుని మాట విన్నా. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అందుకే అన్నాడు మత్తయి సువార్త, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు చెప్పినటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. 37వ వచనం తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు. అక్కడ ఇంకొక మాట అన్నాడు 39లో తన ప్రాణమును దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రాణమును కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించొద్దమ్మా. మన ప్రాణం ఉంది కదా, ఈ ప్రాణమును కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. నాకు దేవుడే ఎక్కువ కానీ నా ప్రాణం ఎక్కువైందా? దేవుని కోసం అవసరమైతే ప్రాణం వదులుకోవాలన్నా నేను వదులుకుంటాను. మరి ప్రాణమునే వదులుకోవటానికి సిద్ధపడిన వ్యక్తికి తన కొడుకును వదులుకోవటం ఒక లెక్క, తన భార్యను వదులుకోవటం ఒక లెక్క, ఆస్తిని వదులుకోవటం ఒక లెక్క, వెండి బంగారములను విడిచిపెట్టడం ఒక లెక్క, స్నేహితులను విడిచిపెట్టడం ఒక లెక్క చెప్పండి. ప్రాణమునే దేవుని కోసం పెడతాననుకున్న వ్యక్తికి ఇవేవి పెద్ద బంధకాలు తగులుతాయి. కానీ నిజముగా అటువంటి సమర్పణ, అటువంటి చిత్తశుద్ధి, అటువంటి దైవ భయం లేకపోతే వాడు వదిలిపెట్టలేడు. వదిలిపెట్టగలడా? ఒక యవనస్తుడు ఏసయ్య దగ్గరికి వచ్చాడు కదా, వచ్చి ఏమన్నాడు, ఏమన్నాడు, నీ నిత్య జీవము పొందుటకు నేనేమి చేయవలను అంటే ఏమి
ఉన్నాడే కదా నీకు తెలియదా వ్యభిచరించవద్దు దొంగతనం చేయవద్దు నరహత్య చేయవద్దు వినలేదా అంటే ఆ విన్నాను అవి బాల్యము నుండి నేను పాటిస్తానే అయితే ఏసయ్య అన్నాడు నీకు ఒక్కటి కొదువగా ఉంది అదేంటంటే నీ ఆస్తి మొత్తము అమ్మేసి పేదలకు ఇచ్చి అప్పుడు నువ్వు నన్ను వెంబడించు అన్నాడు చేశాడు మరి అతను అంటే వాడు లేదు పరలోక రాజ్యం నిత్య జీవము కంటే ముఖ్యము ఇక్కడ ఉన్న ఆస్తి ముఖ్యం కానీ నిత్య జీవం ముఖ్యము కాదు అంటే ఈ ఆస్తిని ప్రేమిస్తున్నాడు గాని దేవుని మాటను ప్రేమించట్లేదు అలాంటి వాడిని పరలోకం రానేడు దేవుడు వాడు నరకానికి పోవాల్సింది దేన్ని ఎక్కువ ప్రేమించదు చాలా మంది అలా అనుకుంటారన్నమాట కాలేజీకి వెళ్ళి చదువుకోరా నాయన అని చెప్పి వాడు ఎక్కడో వాడు కాలేజీలో ఆడపిల్లల చుట్టూ తిరిగేసి ఆమెను ప్రేమించేసి ఇంకా ఆమె లేకపోతే నేను బ్రతకలేనయ్యా నాకు ఆమెయే కావాలి ఆమె లేకపోతే నేను ఊరేసుకొని చదువుతాను నే అని కూడు తినడు అన్నం తినడు ఇంట్లో ఏది ఇస్తుంటాడు ఆమె వాడికి దేవుడు అనమాట ఇంకప్పుడు అవునా కదా ఇంకా ఆమె కొరకే ఇంకేం లేదురా లైఫ్ అంటే ఆమెనా నీ జీవితం ఇంకేం లేదా ఉద్యోగం చేయొచ్చు చక్కగా చదువుకోవచ్చు వ్యాపారం చేయొచ్చు కోట్లకు పడగెత్తవచ్చు ఎన్నో ఉన్నాయి కదా మరి ఆమె ఒక్కతేనా నీ లైఫ్ అంటే వాడు ఇంకా అలాగనే ఉంటుంది అన్నమాట ఏంటంటే అది ఒక పిచ్చి అది ఒక మైకో అన్నమాట అది తలకెక్కినోడికి నువ్వు ఏం చెప్పినా అర్థం కాదు అది తలకెక్కిందనుకో వాడికి నువ్వు ఏది చెప్పినా ఏ చదువు అర్థం కాదు అర్థం కాకుండా వాడికి 24 గంటలు కన్ను మూసినా కన్ను తెరిచిన అదే దృష్టి అలాంటి వాడు లైఫ్లో ఏమీ సాధించలేదు జీవితంలో అన్నీ పోగొట్టుకుంటారు అలాంటి వ్యక్తులు అందుకు నేను చక్కని ఉదాహరణ ఎవరో కాదు ఎవరో గురించి నేను అందుకు చక్కని ఎగ్జామ్ మా నాన్న చదువుకోరా నాయన అని బడికి పంపిస్తే నేనేమో చదువులేదేం లేదని అన్నీ పక్కన పెట్టేసి ఏదో అలా అలా తిరిగేసి అలాగే బ్రతికాను నేను మా పాస్టర్ గారే ఆమెనే నాకు కావాలి ఆమెనే చేసుకోవాలి ఆమెతోనే జీవితం చదువు వదిలేసాము మాకు ఇంకా 15 రోజుల్లో ఎగ్జామ్స్ 15 రోజుల్లో పరీక్ష అది రాస్తే నేను ఐటీఐ పాస్ అవుతాను ఐటీఐ పాస్ అవుతే నాకు రైల్వేలోనో బస్టాండ్లోనో బస్టాండ్ గ్యారేజీలోనో ఉద్యోగం వస్తుంది నాకు ఆ సర్టిఫికేట్ వస్తుంది అట్లాంటి చదువు 15 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాక దాన్ని మానేసి ఏమి కనిపెడితే పడిపోయి నేను దాన్ని స్పాయిల్ చేసుకుని చివరికి చదువు లేదు బంధువుల మధ్యలో మంచి సాక్ష్యము లేదు జీవితంలో ఏమి సాధించక ఓడిపోయి అది సాతాను పన్నిన ఒక ఉచ్చ అన్నమాట ఆ ఉచ్చేస్తాడన్నమాట యవ్వన పిల్లలకు సైతాను ఇక అందులో పడ్డోడు బయటికి రావడం చాలా కష్టం రాలేడు బయటికి అది ఆడపిల్ల కావచ్చు మగపిల్లడైనా కావచ్చు సాతాను పన్నేటువంటి లోతైన గోతులు పొగి పెట్టిద్ది అన్నమాట ఏనుగులను పట్టాలంటే ఎట్లా చెప్తారు తెలుసు మీకు ఏనుగులు ఎట్ట పడతారు ఏనుగును పట్టుకోవాలంటే 50 మంది పోయినా దాన్ని ముందుకు ఏం చేయలేదు దాన్ని పట్టుకోవాలంటే అడవిలో పెద్ద పెద్ద ఈ ఎటు చూసినా కానీ ఒక 15 అడుగులు ఉండేటట్టు పెద్ద గోతు చేస్తారన్నమాట మనిషిలో గోతు తీసి దాని మీద కట్టెలు వేరు చేసి ఆకులన్నీ దాని మీద కప్పుతారన్నమాట దారి మధ్యలో అది దారిలాగానే ఉండదు చూస్తూ ఉంటే ఈ ఏనుగులు అటుకుండా నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ దారిగానే అనుకుని పోతాయి బొమ్మలోని ఒక్కసారిగా కట్టెల మీద అడుగు పడితే పొలకు నిలిగిపోతాయి ఆ గోతులో పడుతుంది ఇవి పైకి ఎక్కాలంటే ఎక్కలి అప్పుడు వస్తారన్నమాట వాడు నిజంగా తాళ్ళు పట్టుకుని దాన్ని బంధించడానికి
గుంటలో పడేసిన తర్వాత దాన్ని తాళ్ళతో కట్టేసి అప్పుడు దాని తొండము దాని తాళ్ళకు అన్ని వేసేసి ఆ తర్వాత దానిని మళ్ళీ ఏనుగులు కట్టి బయటికి లాగిస్తారు. మళ్ళీ మనసుకు వచ్చింది అది ఎట్లాగూ చాలా తంత్రముతోనే పట్టుకోగలుగుతారు. అలాగనే సాతాను కూడా ఎన్నో తంత్రాలని పట్టుకుంటుందన్నమాట నిన్ను. అయితే అందులో పడకుండా తప్పించుకోగలిగిన వాడు ధన్యుడు, దేవునికి స్తోత్రం కలుగుతాడు. అదే లోకము అదే లోకము అనుకుంటే అదే దానికంటే నాకు ఎక్కువ కావాలనుకున్నప్పుడు అన్నీ పోగొట్టుకున్నా, చదువు పోగొట్టుకున్నా, పలుకుబడి పోగొట్టుకున్నా, అర్హత పోగొట్టుకున్నా, గౌరవం పోగొట్టుకున్నా, అన్నీ పోగొట్టు. ఎందుకంటే అదే ఎక్కువ. తర్వాత ఏసయ్య తెలుసుకున్న తర్వాత, ఏసయ్య మార్గంలోనికి నేను వచ్చిన తర్వాత అప్పుడు నేను ఏడ్చా, ఎంత తప్పు చేశాను తండ్రి, దీనివల్ల నేను ఎంత నష్టపోయాను, ఇలాంటి స్థితి నా పిల్లలకు రాకూడదు, ఎవరి బిడ్డలకు రాకూడదు ఇది అని అప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవుని స్తోత్రం లేదు, ఎందుకంటే నేను పడ్డా కాబట్టి ఆడ గుంతుందరని సంగతి నాకు తెలుసు. అదే పడలేదనుకో నాకేం తెలుసు. అప్పుడు ప్రార్థన చేశాను, అది కరెక్ట్ అయినటువంటి మార్గం కాదు, కరెక్ట్ అయినటువంటి మార్గం ఇంకో ఉంది. తల్లిదండ్రులు మన క్షేమం కోరి ఎప్పుడు పెళ్లి చేయాలో, ఎప్పుడు ఏ వయసులో చేయాలో వాళ్ళకి తెలిసింది, ఎందుకంటే మనకంటే ఒక ముందున్నారు ఒక 5 ఏళ్ళు. అవునా కదా, 5 సంవత్సరాలు నడిచిపోయారని తెలిసిద్దండి. ఏడు నుంచి ముందు వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి, ఆయనకి తెలిసిద్ది దారి గుంటలకు ఉందా, వర్షం ఉంది, గోతులు ఉందా, ఏంటనేది ఆయనకు తెలుస్తుంది. మనకి ఇంకా ప్రయాణం స్టార్టే కాదు, మనకేం తెలుస్తుంది రూట్ ఎలా ఉందో. అవునా కదా, అందుకే తల్లిదండ్రులు ముందు నడిచారు. వాళ్ళకు తెలుసు మనం మంచి ఏంటో చెడ్డేంటో. వాళ్ళు చెప్పినట్టు వినకపోవటం నేను ఎంత పొరపాటు చేశాను, దేవానందు క్షమించమని అప్పుడు బుద్ధిగడ్డ తిని చేసిన తప్పును దిద్దుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఆ తర్వాత బాప్తిజం పొందాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. కనుక ప్రభువునందు ప్రియులారా, ఆ తర్వాత ఇంక నేను ప్రారంభించానన్నమాట, వెళ్ళాలని ఎక్కువ ప్రేమించటం కాదు, దేవుణ్ణి ప్రేమించాలి, ఈ గ్రంథాన్ని ప్రేమించాలి, ఇది ముఖ్యము అనని ఇంకా రాత్రి మొదలు నాకు ఒకటే ధ్యాస, బైబిల్ చదువుతూ కూర్చుంటాను, ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటాను ఇంట్లో, ప్రార్థన చర్చికి వెళ్తాను. చర్చికి వెళ్తే ఇంకా ఎప్పుడు వస్తానో కూడా తెలియదు, అందరూ ప్రార్థన వెళ్ళిపోతారు అంటాను, కానీ నేను అట్లా కదా అక్కడ మోకరించి అక్కడ కూర్చోండి, పొద్దుగుతుంది, రాత్రి 8 అయింది, 9 అయింది, రాత్రి 11 కూడా అయిన రోజు కూర్చొని లేకపోతుంది కాదు మాకి, ప్రార్థన చేసుకుంటూ దేవుడితో మాట్లాడుకుంటూ ఉంటాను. ఇంకా అప్పుడు ఇంక నాకు శోధన మొదలైంది. వాళ్ళు వింటున్నారా, నాకు శోధన మొదలైంది, ఇంక మా ఆవిడ నువ్వు మారిపోయావు, ఇంతకుముందు నన్ను ఎలా చూసుకున్నావు, ఎలా ప్రేమించావు, ఇప్పుడు నన్ను అసలు కరేపాకన్నా హీనంగా పట్టించుకోవట్లేదు. అవును, ఒకప్పుడు ఇదే లోకం అనుకున్నాను, ఏమి లేదు అంత బూడిదని ఇప్పుడు నాకు అర్థమైంది. అసలు లోకము పరలోకం అని అర్థమైంది, దేవుణ్ణి ప్రేమించాలని అర్థమైంది. ఇంకా ఈ ప్రేమ అంతా దిప్పేసి ఏసై మీద దిప్పాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఏం మీద ఉంటే ఏమి నాకేమి ఇస్తుంది, పరలోకం ఇచ్చిద్దా, ఇచ్చిద్దా. ఆ ప్రేమ అనే దానిని ప్రాణం కంటే ఎక్కువ అనుకున్నాను కదా, అది యేసు మీదకు మలపాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అప్పుడు యేసు నాకు ప్రాణం కంటే ఎక్కువ అనుకుంటే భక్తి అనేది అప్పుడు కొద్దిగా అర్థమవుతుందని నేను చెప్తున్నది విషయం. ఈ మాత్రం గ్రహింపు నీకు రాకపోతే భక్తిలో నీకు అసలు ఏమి అది కూడా రావు.
కొద్దిగా అలన్న నేర్చుకోవాలి అంటే యేసయ్యను గాఢముగా ప్రేమించాలి. ఎవ్వరిని ప్రేమించనంతగా యేసును ప్రేమించాలి. అప్పుడు దేవునితో ప్రార్థన చేయటం ఎలా, నడవటం ఎలా, ఉపవాసం ఉండటం ఎలా, పరిశుద్ధతగా నడవటం ఎలా అన్నీ తెలుస్తాయి. ఆ ఒక్కటి మనం స్టెప్ వేయకపోతే అసలు దారి మనకు తెలియదు అన్నమాట. అందుకని అన్నాడు, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఒక శాస్త్రీ పరిసయ్యుడు వచ్చి యేసు ప్రభు వారిని అడిగారు, ఏమయ్యా చాలా సంగతులను చెబుతున్నావు, చాలా మేధావివి, ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఒకటి చెప్పు బోధ కూడా అని ఒక శాస్త్రి వచ్చి యేసయ్యను అడిగాడు మత్తయి సువార్త 22:37లో. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను. దేవునికి స్తోత్రం కలగలగా. ఇది ఫస్ట్ ఆజ్ఞ బైబిల్లో, నీ దేవుణ్ణి ప్రేమించు. ఎంతగా ప్రేమించాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. దేవునికి స్తోత్రం కలగనగా. ఆ తర్వాత రెండవ ఆజ్ఞ ఇచ్చాడు, నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి. ముందు యేసయ్యను ప్రేమించాలి, ఆ తర్వాత పొరుగు వారిని ప్రేమించాలి. ఇది రెండే. ఈ రెండు చేత అయితే పరలోకం ఉంది. ఈ రెండు చేత కాలేదనుకో పరలోకం మనకి ఇప్పుడు వేసారు. ఈ రెండు నేర్చుకోవాలి. పూర్ణ హృదయముతో ప్రేమించాలి. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించినట్టు. దేవునికి స్తోత్రం కలుగులుగా. అబ్రహాము ప్రేమించాడు, సచ్చు లేదు అందులో. శారం అని అంటుంది, ఏమయ్యా నీకేమన్నా మతిపోయిందా, ఎప్పుడు ప్రార్థన 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 అని ఏదో భ్రమలు పుట్టించుకొని ఒక గానపు కొడుకుని దేవుడు ఇస్తే తీసుకెళ్ళి కలిగి అర్పిస్తావు అని ఏముంది, అసలు నీకు ఏమన్నా తలకాయ ఉందా అని నీ ఏమేమన్నా తిరుగుబాటు చేసిందేమో మహాతల్లి. ఆ విషయం బైబిల్లో రాయబడింది. కానీ ఈయన మటుకు ఆమెకు కూడా చెప్పలేదు అనుకుంటా నేను. దేవుని స్తోత్రం కలుగులుగా. చరిత్ర పాలించేదా మా దేవుడు మాట్లాడలేదు నాకు తెల్లవారుజామున. మన బాబు విశాఖన్నాడు కదా చంద్రుడు, వాడిని బలిగా అర్పించమని దేవుడు చెప్పాడు. పొద్దునే తీసుకెళ్తున్నాము, కొండల మీద తీసుకెళ్ళి బలిగా అర్పించాలి అని చెప్పాడు అనుకో. చాలా బాగానిస్తుందా, బాగానిచ్చేదమ్మా. ఏమైనా నువ్వు కలగన్నావు, అసలు దేవుడు మాట్లాడటం ఏంటి, బలిగా అడగటం ఏంటి, మన దేవుడు బలు కోరుకునేటువంటి ఏమైనా రాక్షసుడా? రాక్షసులు దెయ్యాలు అయితే బలు కోరుతాయి, వాటికి రక్తం తాగడం అలవాటు కాబట్టి అవి కోరుకుంటాయండి. పొలిమేర శక్తులు అవి కోరుకుంటాయి రక్తాన్ని, అవి దెయ్యాలు కాబట్టి. దేవుడు ఎందుకు కోరుకుంటాడు? దేవుడు రక్తం తాగుతాడా? ఆయన రక్త పిశాచా? నువ్వేదో రాంగ్ ఆలోచనలో పడవు, ఇది కరెక్ట్ కాదు. నేను పోనేను, పోతే పోయి నువ్వు పోయి బలి కర్పించుకో, నా కొడుకును మాత్రం పంపేను నేను అడ్డలేదు అని ఆమె కూడా చెప్పలేదు అనుకున్నా. నేను అనుకోవడం తీసుకెళ్ళకపోతుంది. దేవుని మాట నేను చేసి తీరాలంటే దేవుని స్తోత్రం కలగలగా అని. ఎవరైతే 99% కమిట్మెంట్ కలిగి ఉంటారో వారికి పరీక్షలు అనేవి వస్తాయి. పరీక్ష లేకుండా ఇంకో క్లాసుకు పోతాం మనం. రెండో తరగతి పోవాలంటే ఒకటో తరగతి పరీక్ష రాయి, అలాగని ఆరో తరగతి పోవాలంటే ఐదో తరగతి పరీక్షలు, అలాగని ఇంటర్మీడియట్ పోవాలంటే 10వ తరగతి పరీక్షలు రాయాలో వద్దా? పరీక్షలో పాస్ కాకపోతే పంపిస్తారా? అయినా పంపిస్తారా? పంపించారు.
మళ్ళీ చదువురా ఇందులోనే అంటారు. కనుక మనకు కూడా ఒక పరీక్ష వస్తుంది. దేవునికి భయపడుతున్నామా భయపడటం లేదా అని దేవుడు ఒక పరీక్ష పెడతాడు. వీడు నాకు భయపడతాడా లేదా చూద్దాం అని మన ముందుకు తీసుకొచ్చి పెడతాడు. ఒక దిలీలాల ఒక ఏదో పోతిపరు వారి లాంటి దాన్ని తెచ్చి మన ముందు పెడతాడు. వీడు నాకు భయపడతాడా లేదా ఆడ తేలిపోద్ది అనమాట. మనం భయపడ్డామనుకో ఏసేపు లాగా పరిగెడతాం. దేవుని స్తోత్రం కలగలం. భయపడలేదనుకో దేవుని ఆజ్ఞనం మీరినటువంటి వ్యక్తులుగా బిలాములుగా తయారవుతాం. బిలాము భయము వీడాడు ఆజ్ఞను అతిక్రమించు. ఆ దేశానికి వెళ్ళొద్దు నా ప్రజలను శపించొద్దంటే ఆ ఆజ్ఞను మీరు వెళ్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు తెచ్చే పరీక్షలలో మన విశ్వాసాన్ని మనం కరెక్ట్గా రుజువు పరుచుకోవాలి. అది ఎలా అంటే లోపల విశ్వాసముతో కాదు, లోపల విశ్వాసముతో కాదు, క్రియలతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేంతో? క్రియలతో. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక మాట చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యంలో దేవుడు ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగులుగా. మన విశ్వాసం గుండె నిండా ఉంది. ఏసయ్య అంటే చాలా ప్రేమ అండి, చాలా భక్తి అండి నాకు అండి. మరి దేవుడు నీ ప్రేమ ఎంతో నీ భక్తి ఎంతో రుజువు చేయటానికి ఒక ఆజ్ఞ పెడతాడు నీ ముందు. ఒక ఆజ్ఞ పెడతాడు, చేయదాన్ని. మరి అంత ప్రేమ అంత భక్తి ఉంటే మరి చేయాలి, మరి అబ్రహాం లాగా చేయొద్దా? అంత ప్రేమ ఉంటే చేయొద్దా? చేయదు. కానీ చేయదు. అందుకు ఉదాహరణ చెప్తాను మీకు, ఎగ్జాంపుల్ అర్థం కాదు. చాలామంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, చర్చికి వస్తూనే ఉంటారు. ఏళ్ళు గడిచిపోయింది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 సంవత్సరాలు వస్తూనే ఉంటారు చర్చి, ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవుడు ఒక మాట వాళ్ళ ముందు పెట్టి, ఏంటి ఆ మాట అంటే, మీరు నమ్మి బాప్తీస్మము పొందితే రక్షణ పొందుతారు అన్నారు. మరి దేవుడు అంటే అంత భక్తి అంత ప్రేమ అంత ఉన్నాడు, ఈ మాట నువ్వు పాటించాలా పాటించొద్దా చెప్పండి. నిజంగా దేవుని మీద అంత ప్రేమ ఉన్నవాడు ఒక చిన్న మాట ఇచ్చాడు ఆజ్ఞ, ముందు ఇది చేయి నాయన, నా కడుపును బొట్టును, ఆ తర్వాత నేను అన్నీ నీకు చూసుకుంటాను. నా కుటుంబంలోనికే రాకుండా ఎక్కడో గట్టవతలుండి నాకు అది చేయి ఇది చేయి అని అన్నీ అడుగుతావేంట్రా? ముందు నా ఇంట్లో పుట్టు, నువ్వు పుడితే నీకు అన్నీ చేస్తానమాట. స్నానం చేపిస్తా, బట్టలు కుట్టిస్తా, చక్కగా పౌడర్ అద్దిస్తాను, నీకోసం పని వాళ్ళని పెడతాను, అన్నీ చేస్తాయి. కానీ నువ్వు నా కడుపును పుట్టడానికే నిరాకరిస్తుంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న గ్యారంటీ ఏంది? అవునా? చాలామంది చేస్తున్నారు తప్పి. భయం లేదు నిజం. నిజంగా దేవునికి భయపడే వ్యక్తి అయితే దేవుడు అబ్రహాములాగా దేవుడిచ్చిన ఆజ్ఞను వెంటనే పాటిస్తాడు. దేవునికి స్తోత్రం కలగలుగా. ఏమాత్రం ఆలస్యం చేయడు అక్కడ. ఇప్పుడు భయం లేదు, ఊరకేదో నటన యాక్షన్ జీవితం అదంతా. పై పైకి ప్రజల ముందున నేను నీతిమంతుడని కనబడటానికి ఒక పిక్చర్ కళ్ళ ముందు క్రియేట్ చేస్తున్నాను. ఆ వేషధారణ దేవుడు మెచ్చుకోడు.
బైబిల్లో ఉంది సాంకల గ్రంథములో వేషధారులను ఆయన ఆశ్రయించుకుంటాడు దేవుని దగ్గర యథార్థం ఉండాలి ఉన్నంత వరకు నీకు చేతైనంత వరకు నీకు తెలిసినంత వరకు నీకు గ్రహింపుకు వచ్చినంత వరకు యథార్థమనే ఉండాలి వేషధారులను వేషధారులు ఎవరినో చెడగొట్టరు వాళ్ళను వాళ్ళే చెడగొట్టుకుంటారు దేవుని తీర్పులో నిలబడటానికి వాళ్ళకు వాళ్ళే కారణాలు దేవుని ముందు సృష్టించుకుంటారు దేవుడికి ఈజీ అయిపోద్ది తీర్పు తీర్చడం మరి నీ నాలుకే నీకు నేరారోపణం చేస్తుంది నీ క్రియలే నీ మీద నేరారోపణం చేస్తున్నాయి దీన్ని బట్టి ఏమంటావు ఇప్పుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలి నువ్వే చెప్పు అంటాడు దేవుడు కాబట్టి మనం అందరం కూడా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపి నిజముగా దేవునికి భయపడుచున్న వారమని మనము మన క్రియలలో కనబరుచుకోవాలి క్రియల లేని విశ్వాసం ఏమైపోద్దట క్రియల లేని విశ్వాసం ప్రాణము లేని శరీరం అంటే శరీరానికి ప్రాణం ఉంటేనే విలువ ప్రాణం లేదు కానీ శరీరం ఉంది ఉపయోగం ఏంటి ఉంచుకుంటాం ఇంట్లో చాలా చక్కని రూపం అండి చాలా అందంగా ఉందండి చాలా సౌందర్యవంతురాలండి అవును సౌందర్యవంతురాలు ఎప్పుడూ ప్రాణం ఉంటే ప్రాణం లేనప్పుడు ఎంత సౌందర్యవంతురాలైనా అది శవమేరా అది వాసనే కొడుతుంది అది పనికిరాదు ఇంట్లో ఉండటానికి అసలు క్షణం కూడా పనికిరాదు తీసుకెళ్ళి దాన్ని శ్మశానంలో తగలే విశ్వాసము కూడా అటువంటిది క్రియ అనేది లేకపోతే ఆ విశ్వాసం చచ్చిన శవముతో సమానం అందుకే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే కంపల్సరిగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావు దేవుని స్తోత్రం గలగలగ దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ప్రార్థన చేస్తావు ఇంకొకరు చెప్పాల్సిన పని లేదు నువ్వు ప్రార్థన చేయటం లేదంటే అసలు దేవుని మీద ప్రేమ లేదు నీకు అసలు నీలో శరీరం ఉంది కానీ లోపల ప్రాణం చాలా మంది అలా చచ్చిపోయి ఉన్నారంట అలా చంపేస్తున్నాడంట సైతం కాబట్టి మనం దేవునికి భయపడేవారమని మనము మన క్రియలలో చూపించాలి దేవునికి స్తోత్రం కలుగునగా మన క్రియల ద్వారా ఇదిగో నేను దేవునికి భయపడుతుంది అందుకే ఆయన చెప్పాడు ఆదివారం రొట్టె విడుచున్నాను పరిశుద్ధతతో చెయ్యి వేయమన్నాడు నా బ్రతుకును వారమంతా పరిశుద్ధంగా కాపాడుకుని బలయద్దు వస్తాం ప్రార్థన చేయమన్నాడు ప్రార్థన చేసి బలయద్దు వస్తాం దేవుడు ఆజ్ఞ నా పని చేయమన్నాడు నీ పని నేను చేస్తాను అన్నాడు నేను ముందు ఆయన పని చేస్తాను అలాగే దేవుని ఆజ్ఞలకు మనం లోబడి మనం వాటిని ముందు చేయగలిగితే దేవుడు అంటాడు నువ్వు నాకు భయపడేవాడు అంటాడు దేవుని స్తోత్రం కలగలగా కనుక దేవునికి భయపడదాం అదే అసలు మొత్తం భక్తి సారం అంతా అదే కదా ప్రసంగి గ్రంథం ఒక్క మాట చదివి ముగిస్తాను ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం 12వ వచనం ఒక మాట చెబుతాడు సలోమోను భక్తుడు పలికినటువంటి మాట ప్రసంగి గ్రంథం 8:12 పాపాత్ములు నూరుమారులు దుష్క్రియలు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువాడు క్షేమముగా నుందురు దేవునికి స్తోత్రం కలుగునగా ఎవరు క్షేమముగా ఉంటారని చెబుతుంది వచనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు దైవ సన్నిధిలో భయపడాలి అర్థమవుతుందా
దేవుని సన్నిధిలో భయం పడాలి. ఇక్కడ ఆ భయము మనలో ఉంటే మనం క్షేమముగా ఉంటామంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపాత్ములు నూరు మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులు అవుతారు. పాపాత్ముడు ఎన్నిసార్లు పాప కార్యాలు చేస్తాడట? నూరు మారు. నూరు అంటే తెలుసా? వంద సార్లు వాడు తప్పులు చేసి కూడా వందేళ్ళు బ్రతుకుతాడు మళ్ళీ పాపాత్ము. అయితే వాడి గురించి ఏమంటుందంటే వాడికి క్షేమము లేదన్నమాట. కానీ దేవునికి భయపడి ఆయన సన్నిధి అంటే భయభక్తులు కలిగిన వాడికి ఎల్లప్పుడూ క్షేమమే ఉంటుందన్న. దేవుని స్తోత్రం కలుగురుగా. కాబట్టి మనం క్షేమముగా బ్రతకాలి అంటే దైవ భయము అవసరము. ఆ భయం అనేది క్రియలలో చూపించాలి. హృదయంలో చాలా ఉందండి. ఎందుకు హృదయంలో క్రియలు లేనప్పుడు హృదయంలో ఎందుకు? దేశాయ ఒక ఉపమానం చెప్పాడు. వాడికి చలేస్తుంది బాగా చలికాలం. దారి నడుచుకుంటూ పోతున్నా ఆడ స్కూల్ దగ్గర ఆ మెట్ల మీద పండుకొని ఉన్నాడు ఆ వరండాలో. అరే బయట పండుకున్నా చాలా చలిగా ఉందిరా నాయన, ఓ దుప్పటను తెచ్చి కప్పుకోరా, పండుకుంటే ఆరోగ్యం చెడిపోద్ది అని చెప్పాం. ఉపయోగం ఏమన్నా? నేను ఉపయోగం అదే ఒక దుప్పట తీసుకొని పోయి కదా నువ్వు ఎక్కడో దేశం నుంచి అడుక్కొని తింటాను ఇక్కడికి వచ్చావు. ఇదిగో ఈ దుప్పట కప్పుకొని చలి బాగుందని ఇచ్చాము. అది మీరు దేవుని స్తోత్రం కలుగుతుంది అంటే పని జరగాలి. అక్కడ మాట చెప్పి ఊరుకోవడం కాదు. ఎన్ని మాటలు చెప్పిన ఉపయోగం లేదు. చలి దాసుకో, వెచ్చగా కాస్త దుప్పటితో తెచ్చుకుంటే బాగుండు కదా, రగ్గు కప్పుకుంటే బాగుండు కదా. ఎందుకో నువ్వు కనీసం దుప్పటి పడి ఇవ్వలేదు, పై పంచం ఇవ్వలేదు కనీసం. ఏసయ్య అన్నాడు, నోటితో ప్రేమించటం కాదు క్రియలతో ప్రేమించినాడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. కాబట్టి మన పనులు చూపించాలి దేవునికి భయపడుతున్నామని. మన చేష్టలు చూపించాలి మనం నిజంగా విశ్వాసులమని. అలాంటి బ్రతుకు మనం కట్టుకుందాం. ఆ బ్రతుకే రేపు పరలోకంలో ఉన్నత బహుమానాలను తీసుకొచ్చి ఇస్తుందన్నమాట. అటువంటి క్రియలు కలిగిన విశ్వాసం అబ్రహాముది. క్రియల వలన సంపూర్ణమైంది తన విశ్వాసం. మన విశ్వాసం కూడా దేవునికి భయపడుట వలన సంపూర్ణం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన దేవుని అడగండి. దేవా, అబ్రహాము ఎలాగు నాయనా నీ పట్ల తన విశ్వాసాన్ని క్రియలతో రుజువుపరుచుకున్నాడు, నిజముగా దేవునికి భయపడువాడని ఎలాగునైనా తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు, అటువంటి నాయన విశ్వాసము, అటువంటి సమర్పణ, అటువంటి పవిత్రమైన దైవ భయము నాలో మీరు పుట్టించండి దేవా అని ప్రార్థించాలి. దేవుడే పుట్టించాలి ఆ భయం. నీవు అనుకుంటే వచ్చేది కాదు. అది దేవుని పట్ల భయభక్తులు అనేది దేవుడే ఇవ్వాలి మనకి. వాటిని అడగాలి. నీకు భయపడి లోబడి మనస్సు నాకు దయచేయి. యేసయ్య, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నిన్ను ప్రేమించటం నాకు నేర్పించు. మాటలతో హృదయముతో అంటే చాలదు, కానీ అది క్రియలలో చూపించేటువంటి వ్యక్తిగా నన్ను తయారు చేయనైనా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఇదిగో నాయన అబ్రహాము తన కుమారుణ్ణి నీకు బలిగా అర్పించుటకు తెగించినప్పుడు సిద్ధపడవు, ఇందువలనను నాకు భయపడువాడవు అని నాయన మాట్లాడావు. నీకు స్తోత్రాలు సయ్యా. నిజముగా మా విశ్వాసాన్ని కూడా పరీక్షకు నువ్వు నిలిపినప్పుడు మేము పడిపోయి తొలగిపోయి భక్తిహీనులుగా ఉండక
పరీక్షలో గెలిచే నిన్ను సంతోషపరిచే యోగు లాంటి వ్యక్తులుగా దావీదు లాంటి వ్యక్తులుగా అబ్రహాము లాంటి వ్యక్తులుగా అయ్యా నిన్ను ఆనందింపజేసేటువంటి ఆదిమ అపోస్తలులో సంగముగా మేము ఉండుటకు సహాయం చేయండి ఈ వాక్యం నాలో మాలో మీరు గట్టి ఫలభరితం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాను పరమ తండ్రి ఆమేన్.